हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो 2021 लो रिलीज दि डीप हाउस अने हॉरर मूवी एक्सप्लेन चेयबोतुन्नानु वीडियो चाला थ्रिलिंग उंटुंदी सो वीडियो नी एक्कड़ कूडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी फ्रेंड्स मूवी ओपनिंग सीन लो कपुल्स अनि चूस्तामु वाला पेर्लु वच्चेसी बेन अलागे टीना वीळ्ळिद्दरू यूट्यूबर्स अन्नमाट चाला हांटेड प्लेसेस की वेल्ली अक्कड वीडियो चेसी अप्लोड चेयडमे वीळ्ळ पनि अला वीळ्ळु ओक सानिटोरियम की वेल्तारु ई सानिटोरियम लो उन्न नर्स तन तेलिवितो अक्कडुन्न 7 मंदी पिल्ललकु विषम इच्ची चंपेसी उंटुंदी अप्पटि नुंडि ई सानिटोरियम नि क्लोज चेयडम जरिगिंदि ई प्लेस वच्चेसी मोस्ट हांटेड प्लेस लो ओकटि अनि मनकु तेलुस्तुंदि अला वाळ्ळु अक्कडिकि वेल्लिनप्पुडु टीना कोंचेम भयपड़तूने उंटुंदी अदे समयंलो आमेकु बेन कनिपिंचडु अप्पुडु टीना की चाला भयं एक्कुव अवुतुन्नप्पुडु दाकोनी उन्ना बेन भयपड़िन टीनानी चूसी नव्वुताडु अला वाळ्ळु अक्कड नुंडी बयटिकि वस्तारु इंका नेक्स्ट डे बेन टीनातो मात्लाडुतू नाकु ओक इन्फर्मेशन तेलिसिंदी अदेंटंटे वेस्ट फ्रांस लो 50 संवत्सराल क्रितं ఒక గ్రామం ప్రవాహం నుండి నదిలో మునిగిపోయింది దాంట్లో ఒక హాంటెడ్ హౌస్ ఉందంట మనం అక్కడికి వెళ్తే మంచి వీడియో దొరుకుతుంది అని చెప్తాడు అందుకు టీనా ఒప్పుకున్న వెంటనే వాళ్ళు వెస్ట్ ఫ్రాన్స్ వైపు బయలుదేరుతారు అలా చాలా సమయం తర్వాత వాళ్ళు ఆ నది దగ్గరికి వెళ్తారు వెళ్లి చూస్తే ఆ నదిలో చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చూసిన బెన్ కి చాలా అప్సెట్ అవుతుంది ఇంత మంది ఉంటే ఈ ప్లేస్ ఎలా హాంటెడ్ అవుతుంది వీళ్ళ మధ్య మనం మంచి వీడియో చేయడానికి కుదరదు అని చెప్తాడు తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు మన వీడియోస్ కి తగినట్టుగా వ్యూస్ రావడం లేదు మనం సానిటోరియం లో చేసిన వీడియోకి కేవలం 50,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి నా టార్గెట్ ఉన్నింది 1 మిలియన్ వ్యూస్ మనం ఆ విధంగా వ్యూస్ వచ్చేలాగా ఏదైనా చేయాల్సిందే అని చెప్తాడు ఆ మాటని విన్న టీనా బెన్ తో చెప్తుంది ఈ రోజు మనం వీడియో చేయడం వద్దు ఈ రోజు మనం ఇక్కడే ఎంజాయ్ చేసుకుని వెళ్దామని చెప్పినప్పుడు అందుకు బెన్ కూడా సరే అని చెప్తాడు అప్పుడు బెన్ తాగడానికి కూల్ డ్రింక్ తీసుకుని వస్తానని ఒక వైపు వెళ్తాడు అలా వెళ్ళిన బెన్ ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండేది టీనా అబ్జర్వ్ చేస్తుంది తర్వాత బెన్ అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఆ వ్యక్తి అని అడుగుతుంది అందుకు బెన్ టీనాతో ఇలా చెప్తాడు ఆ వ్యక్తి పేరు వచ్చేసి పియర్ అతనితో నదిలో మునిగిపోయిన ఆ ఊరి గురించి అడిగాను అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు మనం వెతుకుంటూ వచ్చిన నది ఇది కాదు అని ఆ నది వేరే అంట మనం ఒప్పుకుంటే అతను మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు అని చెప్తాడు అప్పుడు టీనా సరే అని చెప్పిన వెంటనే వాళ్ళిద్దర్ని ఆ వ్యక్తి ఆ నది వైపు తీసుకుని వెళ్తాడు తర్వాత ఒక ఫారెస్ట్ లో కార్ ని స్టాప్ చేయమని చెప్పిన పేర్ ఇక్కడ నుండి నడుచుకుంటూనే వెళ్ళాలి అని వాళ్ళను తీసుకుని వెళ్తాడు అలా చాలా సమయం ఆ అడవిలో నడిచిన వాళ్ళకు ఆ నది కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ఉన్న డైవింగ్ సూట్ ని వేసుకుని అలాగే ఒక డ్రోన్ ని నీళ్ళలోకి వదులుతారు అలా వాళ్ళు ఆ గ్రామాన్ని చూడటానికి అలాగే దాంట్లో ఉన్న ఆ హాంటెడ్ హౌస్ ని చూడటానికి నీళ్ళలోకి మునుగుతారు చాలా లోతుగా ఉన్న ఆ నది చూసి ఒక క్షణం వాళ్ళిద్దరూ చాలా భయపడతారు అప్పుడు వాళ్ళకు అక్కడే చాలా చేపలు కనిపిస్తాయి అలా వాళ్ళు అదంతా రికార్డ్ చేస్తూ లోతుగా వెళ్ళినప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద చేపలు కనిపిస్తుంటాయి అలాగే వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు మంచి కండిషన్ లోనే ఉన్న ఒక రోవర్ కార్ కనిపించి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలా వాళ్ళు సుమారుగా 30 మీటర్స్ లోతుగా వెళ్తారు అలా వెళ్ళిన వాళ్ళకు స్టెప్స్ లు కనిపించి అలాగే ఆ గ్రామం కనిపిస్తుంది అయితే వాళ్ళకు ఒకే ఒక హౌస్ మాత్రమే కనిపిస్తుంది అదే మనం వెతుకుతున్న హాంటెడ్ హౌస్ అని తెలిసిన వాళ్ళు దాని గేట్ దగ్గరికి వెళ్తారు ఆ గేట్ కి ఒక దేవుడి విగ్రహాన్ని కట్టేసి ఉంటారు తర్వాత ఆ పెద్ద హౌస్ ని చూసిన వాళ్ళకు దాని లోపలికి వెళ్ళాలనే కోరిక కలిగి ఇంటి మెయిన్ డోర్ వైపు వెళ్తారు వెళ్లి చూస్తే ఆ డోర్ ని లాక్ చేసి ఉండేది చూసి ఇంటి లోపలికి వెళ్ళడానికి ఇంకొక దారిని వెతుకుతారు అప్పుడు వాళ్ళకు ఒక విండో కనిపించి దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాని నుండి ఒక పెద్ద చేప బయటికి వస్తుంది అప్పుడు వాళ్ళు ఫస్ట్ డ్రోన్ ని లోపలికి పంపించి
తర్వాత లోపలికి వెళ్దామని డ్రోన్ ని ఫస్ట్ పంపించి డిస్ప్లే ద్వారా హౌస్ మొత్తాన్ని చూస్తారు. చూస్తే ఆ ఇంట్లో కొన్ని వస్తువులు తేలుతున్నది చూసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. అలా ఆ ఇంటిని చూస్తున్నప్పుడు టీనా ఒక తేలుతున్న బొమ్మను చూసి చాలా కంగారు పడుతుంది. తర్వాత వాళ్లకు ఆ హౌస్ లో చాలా రూమ్స్ కనిపిస్తాయి. ఆ ప్లేస్ లో ఆ డ్రోన్ కూడా సరిగ్గా వర్క్ అవ్వదు. ఒకసారి సరిగ్గా పనిచేస్తే మరొకసారి వర్క్ అవుతూ ఉండదు. అలా అది కూడా ప్రతి ప్లేస్ ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అలా వెళ్లిన వాళ్లకు ఆ ఇంట్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళ ఫోటో కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీ ఫోటోని సరిగ్గా గమనించరు. అలా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు జంతువుల తలను గోడపై వేలాడదీసినది కనిపించి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. నాకు అనిపించినంత వరకు ఈ ఫ్యామిలీ వాళ్ళు హంటర్స్ అయి ఉండొచ్చు, లేదంటే డెవిల్స్ ని పూజించే వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఆ విధంగా చేసే వాళ్లే ఇలాంటి వస్తువులను గోడపై వేలాడదీసి ఉంటారని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు. అప్పుడు బెన్ ఖచ్చితంగా ఈ వీడియోకి మిలియన్ వ్యూస్ వస్తాయని చెప్తాడు. అలా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన చాలా బొమ్మల్ని చూస్తారు. అప్పుడు వాళ్లకు ఈ హౌస్ లో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ని కూడా చేసేవాళ్ళు అని తెలుస్తుంది. అప్పుడు అదే రూమ్ లో ఒక క్లాత్ వెనకాల ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. భయంతో వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కూడా కనిపించరు. అప్పుడు బెన్ ఆ విషయాన్ని టీనాకి చెప్పినప్పుడు బెన్ దయచేసి నన్ను భయపెట్టకు అని చెప్తుంది. అప్పుడు బెన్ సారీ అని చెప్పేసి టీనా ఎలాంటి కారణం వల్ల కూడా ఎక్కువగా భయపడకు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడితే ఎక్కువగా బ్రీత్ చేయాల్సి వస్తుంది, అప్పుడు నీ ఆక్సిజన్ త్వరగా ఖాళీ అవుతుంది అని చెప్తాడు. అందుకు టీనా కూడా సరే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడంతా చూస్తున్నప్పుడు హౌస్ డోర్ని ఎవరో చేతి నుండి స్క్రాచ్ చేసినది కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ ప్లేస్కి ఎవరో వచ్చి వెళ్ళడానికి ప్రయత్నించి ఉండొచ్చు, అందుకని ఈ విధంగా స్క్రాచ్ అయిందని అనుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న పియోనో సౌండ్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా కంగారు పడి డ్రోన్ని అక్కడికి పంపిస్తారు. తర్వాత అక్కడ ఎవరూ లేరని ఖచ్చితం చేసుకుని ఆ పియోనో వైపు వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ పియోనో పూర్తిగా పాడైపోయి ఉంటుంది. ఈ విధంగా ఉన్న పియోనోలో మ్యూజిక్ రావడానికి ఎలా సాధ్యమని టీనా కంగారు పడుతున్నప్పుడు బెన్ చెప్తాడు, సౌండ్ వచ్చింది దీని నుండి కాదు అనిపిస్తుంది, వేరే ఏదో వస్తువు నుండి సౌండ్ వచ్చిండొచ్చని టీనాకి ధైర్యం చెప్తున్నప్పుడు వాళ్లకు అదే ప్లేస్ లో మిస్సింగ్ పోస్ట్లు కనిపిస్తాయి. అలాగే వాళ్లకు గోడపై ఉన్న డెవిల్ ఫేస్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్లకు ఒక బేస్మెంట్ కనిపించి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినప్పుడు చాలా గాడ్జెట్లు కెమెరాలు కనిపిస్తాయి. అలాగే వాళ్లకు అదే ప్లేస్ లో భయంకరమైన దృశ్యం కనిపించి టీనా చాలా గట్టిగా అరుస్తుంది. అదేంటంటే అదే ప్లేస్ లో కపుల్స్ ల శవాలు తేలుతూ ఉంటాయి. ఆ శవం ముఖానికి ఎవరో మాస్క్ వేసి వాటిని చైన్ హుక్ నుండి బంధించి ఉంటారు. వాటిని చూసి భయపడిన టీనాకి ధైర్యం చెప్తున్నప్పుడు టీనా ఇక్కడ నుండి వెళ్ళిపోదామని భయంతో చెప్తుంది. 2 నిమిషాలు దీన్ని వీడియో రికార్డ్ చేసుకుంటాను అని అడిగినప్పుడు టీనా అందుకు సరే అని చెప్తుంది. అప్పుడు బెన్ ఆ శవాలను వీడియో చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో భయంకరమైన రిచువల్స్ లా పెంటాగ్రామ్ సింబల్స్ కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు ఈ గ్రామం నీళ్లలో మునిగి 50 సంవత్సరాలైన ఈ శవాలెందుకు ఇంకా కుళ్ళిపోలేదని ఆలోచిస్తారు. అలాగే వాళ్లకు మనుషుల దేహంలోని భాగాలు కనిపిస్తాయి. అప్పుడు టీనా మనం ఇక్కడే ఉండేది అంత సేఫ్ కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నప్పుడు అందుకు సరే అని చెప్పిన బెన్ ఆమెను అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళు వచ్చిన ప్లేస్ లోనే వెళ్ళడానికి చూసినప్పుడు ఆ ప్లేస్ విచిత్రం అన్నట్లుగా క్లోజ్ అయిపోయి ఉండేది చూసి వాళ్ళిద్దరూ చాలా కంగారు పడతారు. అప్పుడు బెన్, మనం వచ్చిన ప్లేసే రాంగ్ అయి ఉండొచ్చు, వేరే ప్లేస్ లో బయటికి వెళ్లే దారిని వెతుకుదామని చెప్తున్నప్పుడు టీనాకి ఒక అమ్మాయి ఇవిల్ ఎంటిటీ తన వైపు వస్తున్నది కనిపించి టీనా గట్టిగా అరుస్తుంది. అప్పుడు బెన్ ఏమైందని చూసినప్పుడు అక్కడ ఎవరు కూడా కనిపించరు. అప్పుడు బెన్, నువ్వు చూసింది చేప అయి ఉండొచ్చు అని చెప్తాడు. అలాగే వాళ్లకు కిచెన్ వైపు వెళ్తున్న ఒక పెద్ద ఫిష్ కనిపిస్తుంది. ఈ ఫిష్ ఇక్కడికి ఏ మార్గంలో వచ్చిందని చూడటానికి దాన్నే ఫాలో చేసుకుంటూ కిచెన్ వైపు వెళ్తారు. అప్పుడు వాళ్లకు ఆ ఫిష్ వచ్చిన ఒక విండో కనిపిస్తుంది. దాంట్లో ఫిష్ వెళ్ళేంత ప్లేస్ అయితే ఉంటుందో తప్ప ఒక మనిషి వెళ్ళేంత ప్లేస్ దాంట్లో ఉండదు. అప్పుడు ఆ శవాలున్న బేస్మెంట్ వైపు వెళ్ళి అక్కడ బయటికి వెళ్లే దారిని వెతకడానికి ప్రయత్నిస్తారు. అలా వాళ్ళిద్దరూ దారిని వెతుకుతున్నప్పుడు టీనాకి బెన్ కనిపించడు. అదే భయంతో అతన్ని వెతుకుతున్నప్పుడు టీనాకి చైన్ హుక్ తో లాక్ అయిన ఆ శవాలు కూడా కనిపించవు. దాంతో టీనా చాలా భయపడుతూ ఉన్నప్పుడు
టీనా కూడా అదే హుక్కి లాక్ అవుతుంది. అప్పుడు టీనా చాలా గట్టిగా అరుస్తున్నప్పుడు బెన్ వచ్చి ఆమెను కాపాడుతాడు. అప్పుడు బెన్ ఎందుకు విధంగా బిహేవ్ చేస్తున్నావని అడిగినప్పుడు టీనా ఆ శవాలు కనిపించడం లేదని కంగారుగా చెప్తుంది. అప్పుడు బెన్ ఇక్కడే ఉంది కదా అని చూపించినప్పుడు ఆ శవం అక్కడే ఉంటుంది, నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వు కూడా ఇక్కడ కనబడలేదన్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నానని బెన్ చెప్తాడు. అప్పుడు టీనాకి ఈ ప్లేస్ తనకు ఇల్యూజన్స్ కలిగిస్తున్నాయని తెలుస్తుంది. అప్పుడు బెన్ ఆ శవాలకున్న మాస్క్ ని తీసేస్తాడు. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది ఈ ఇద్దరు ఆ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరూ ఈ ఇంటి ఓనర్స్ అని వాళ్లకు తెలిసినప్పుడు ఆ శవాలు కళ్ళు తెరుస్తాయి. అప్పుడు వాటికి ప్రాణం వచ్చి లాక్ చేసిన ఆ చైన్స్ ని వదిలించుకొని వీళ్ల వైపు రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు భయపడిన వాళ్ళిద్దరూ వాటి నుండి తప్పించుకోవాలని బేస్మెంట్ నుండి బయటికి వచ్చి తర్వాత ఆ ఇవిల్ బయటికి రాకున్నట్లుగా డోర్ ని క్లోజ్ చేస్తారు. తర్వాత వాళ్ళు పైకప్పు నుండి బయటికి వెళ్ళొచ్చని ఆలోచించి దాని నుండి వెళ్తారు. అలా వాళ్ళు దాంట్లో వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు బురదలాగా మారుతూ బెన్ అలాగే టీనా వేరుగా అవుతారు. మళ్ళీ వాళ్ళిద్దరూ అక్కడే స్టక్ అవుతారు. అప్పుడు బెన్ కి ఆ ఫ్యామిలీ వాళ్ళ పేర్లున్న ఒక ఫోటో కనిపించి అతనికి తెలిసేదేమంటే ఆ ఫ్యామిలీ కపుల్స్ కొడుకే మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చిన పేరని. తర్వాత బెన్ అక్కడే ఉన్న ఒక బెడ్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరో వచ్చినట్టుగా అనిపించి వెంటనే మంచం కింద హైడ్ అవుతాడు. అలా భయంతో అతను అక్కడున్నప్పుడు పేర్ సిస్టర్ ఇవిల్ వచ్చి బెన్ పై అటాక్ చేసినప్పుడు స్క్రీన్ బ్లాక్ అవుతుంది. ఇటువైపు టీనా బెన్ ని వెతుక్కుంటూ అదే బెడ్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన ఆమెకు బెన్ కనిపిస్తాడు. అయితే అతని మాటలు అతని బిహేవియర్ చాలా విచిత్రంగా అనిపించి చాలా ఆలోచిస్తుంది. అంటే బెన్ ఆ ఇవిల్ కి పొజెస్ అయ్యాడని మనకు తెలుస్తుంది. అప్పుడు బెన్ టీనా యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అతని కన్నా తక్కువగా ఉండేది చూసి నాకన్నా ముందే నువ్వే చనిపోతావు అని చెప్తాడు. అప్పుడు టీనా బెన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మనం ఇద్దరు కూడా చనిపోము, రా బయటికి వెళ్లే మార్గాన్ని వెతుకుదాం అన్నప్పుడు అందుకు బెన్ బయటికి వెళ్లే మార్గం నాకు తెలిసింది, రమ్మని చెప్పేసి ఒక మినీ థియేటర్ కి తీసుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడున్న స్క్రీన్ పై ఒక ఫిలిం రావడానికి మొదలవుతుంది. అదేంటంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ ఊరి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ను స్టోర్ చేస్తూ ఉంటారు. అలాగే రిచువల్స్ కోసం వాళ్ళు ఆరాధించే డెవిల్స్ కి బలి ఇవ్వడం కోసం పిల్లల్ని చంపేసేవాళ్ళు. వీళ్ళ పని తెలిసిన ఈ ఊరి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్లపై అటాక్ చేస్తారు. వాళ్ళ నుండి పేర్ తప్పించుకుని వెళ్ళిపోతాడు. అయితే అతని చెల్లెలు వాళ్ళ చేతికి దొరికిపోతుంది. అప్పుడు ఆమెను ఒక రూమ్ కి లాక్కొని వెళ్లిన వాళ్ళు ఆమెను అక్కడే చంపి తర్వాత ఈ ఓనర్స్ ని బేస్మెంట్ కి లాక్కొని వెళ్తారు. అప్పుడు వాళ్లను చైన్ హుక్ నుండి వేలాడదీసి ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్లకు నరకం చూపించి వాళ్లను కూడా చంపేస్తారు. ఈ విషయం టీనాకి తెలుస్తున్నట్టుగానే ఆ స్క్రీన్ నుండినే ఆ ఇవిల్ వస్తుంది. అప్పుడు టీనా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళడానికి చూసినప్పుడు బెన్ ఆమెను వదలడు. టీనా మనం కూడా చనిపోయి వీళ్లతో పాటే ఉందామని చెప్తాడు. ఇతని ఈ పొజెస్ స్టేజ్ ని చూసిన టీనా కత్తితో అతన్ని గాయపరుస్తుంది. అలా చేసిన వెంటనే ఆ నొప్పి నుండి పొజెస్ స్టేజ్ లో ఉన్న బెన్ బయటికి వస్తాడు. వచ్చిన అతను టీనా ఏమైందని అడుగుతున్నప్పుడు వెనక నుండి వచ్చిన ఆ ఇవిల్ బెన్ కి కత్తితో పొడిచి చంపేస్తుంది. తర్వాత టీనాని ఆ ఇవిల్స్ అన్ని పట్టుకున్నప్పుడు ఆమెకు బయటికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. అప్పుడు టీనా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది సాధ్యం కాదు. అప్పుడు టీనా ఆక్సిజన్ తక్కువ ఉన్న ఆ సిలిండర్ ని వాటిపై వేసి వాటి నుండి తప్పించుకుంటుంది. తర్వాత ఊపిరి బిగపట్టుకుని ఈదుకుంటూనే ఆ ఇంటి నుండి బయటికి వస్తుంది. అలా టీనా తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఈదుకుంటూ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే చాలా లోతుగా ఉన్న టీనాకి అది సాధ్యం కాదు. అలా టీనా ఆ నీళ్లను తాగి ఊపిరాడక అక్కడే చనిపోతుంది. తర్వాత మూవీ క్రెడిట్ సీన్ లో అదే నదికి ఇంకో ఇద్దరిని పేరు తీసుకుని వస్తుంటాడు. ఇక్కడితో ది డీప్ హౌస్ మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.